फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मादापूर लोनी दुर्गन चेरुवु मीद कट्टिन केबल सस्पेंशन ब्रिड्ज नी मीकु चूपिंचडानिकि वेल्तुन्ना। ई ब्रिड्ज जूबली हिल्स नु मादापूर नु कनेक्ट चेस्तुंदि। मामूलुगा अयिते मनं जूबली हिल्स नुंडि मादापूर वेल्लालंटे 30 मिनट्स जर्नी, कानी ट्राफिक वल्ल 40 मिनट्स टू 1 अवर पडुतुंदि। కానీ ఇప్పుడు మనం జూబ్లీస్ పెద్దముడి దగ్గర ఫ్లైఓవర్ ఎక్కామంటే ఒక 10 మినిట్స్లో ఇన్ఆర్బిట్ మాల్ మాదాపూర్ చేరుకోవచ్చు। అంత టైం సేవ్ అవుద్ది। 1 అవర్ కాస్త 10 మినిట్స్ అయిపోయింది। ఇంకా ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ప్లాన్ ప్రకారం ఒరిజినల్ బ్రిడ్జ్ 3 టు 5 పిల్లర్స్ హోల్డింగ్ ది రోడ్, but environmental concern forced the government settle for cable suspension bridge with two pillars holding the cables। adannamata nen jubilees lo bail deri akada peddamur degre flyover ekki ee cable bridge meedaga madapur in orbit mall ku vachesa। ఇప్పుడు మీరు చూస్తున్నారు బిడ్ మాల్, ఎందుకంటే పార్కింగ్కి మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ కిందగా రైట్ తీసుకుని వెళ్ళి లెఫ్ట్లో పార్క్ చేయాలి। మనం నడుచుకుంటూ వెళ్ళి బ్రిడ్జిని చూడాలంటే లెఫ్ట్లో పార్క్ చేసి బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు। వెహికల్స్ బ్రిడ్జ్ మీద ఆపడానికి వీల్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిద్దని పోలీసులు ఎప్పటికప్పుడు రోడ్డు మీద వెహికల్స్ని ఆపనివ్వరు। ఎక్కడ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జూబ్లీ హిల్స్కి వెళ్ళటానికి ఈ ఫ్లైఓవర్ వేశారు। ఇప్పుడు ఇది నడవడానికి వేశారు, ఈ వేలో నడవచ్చు। మొత్తం లేజర్ లైటింగ్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంది। టూరిస్టులు బాగా వస్తున్నారు, ఈ లోకల్ హైదరాబాద్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి। ఇది కొత్త ఐకాన్, ఇప్పుడు మనకి చార్మినార్ నెక్లెస్ రోడ్డు హైటెక్ సిటీ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, అలాగే ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జి ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది మాదాపూర్. ఈ దుర్గం చెరువు నీళ్ళు ఉన్నాయి, కనిపించట్లేదు నైట్ చీకటి కదా, దీన్ని సీక్రెట్ లేక్ అని కూడా అంటారు ఈ దుర్గం చెరువుని। మొత్తం ఈ కేబుల్ బ్రిడ్జ్ అంతా లేజర్ లైటింగ్తో ఇన్బిల్ట్, లైట్స్ అన్నీ ఇన్బిల్ట్, విత్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ జరిగేటప్పుడే ఈ లైట్లు బిల్డ్ చేశారు। ఇంకా లాంగ్ షాట్లో బయటకు వెళ్ళి తీస్తే వాటర్ కింద వాటర్లో ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది, ఆ వ్యూ చాలా బాగుంటుంది। ఈ లైటింగ్ లేజర్ లైట్ అన్నిటికంటే ఇండియన్ ఫ్లాగ్ లైటింగ్ చాలా బాగుంటుంది। ఈ బ్రిడ్జ్ 9th March 2019 ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు। April 2020 కంప్లీట్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్. ఇంకా September 25th 2020 ఓపెన్ చేశారు। ఇంకా ఈ బ్రిడ్జ్ 6 లేన్స్లో ఉంది, ఒక 3 లేన్స్ వెళ్ళడానికి 3 లేన్స్ రావడానికి। మొత్తం 233 మీటర్స్ పొడవు ఉంది ఈ బ్రిడ్జ్, అంటే సుమారుగా 764 అడుగుల దూరం। ఇంకా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 154 కోట్ల రూపాయలు ఖర్చయింది।
ఇది బ్రిడ్జి గురించి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ మాదాపూర్ నుంచి జూబ్లీకి వెళ్తున్నాను. ఫ్లైఓవర్ ఎక్కాను, మళ్ళీ రోప్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కాను. ఇక 3 లైన్స్ రోడ్ ఇది. జస్ట్ 10 మినిట్స్లో మనం జూబ్లీ హిల్స్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. మొత్తం లేజర్ లైటింగ్ టెక్నాలజీ చాలా బాగుంది, నైట్ చూడటానికి చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జి. వెహికల్స్ నైట్ 10 o'clock వరకు మాత్రమే ఈ బ్రిడ్జ్ మీదకి అలౌ చేస్తారు, నడుచుకుంటూ అయితే 11 వరకు చూడవచ్చు. సాటర్డే సండే ఈ బ్రిడ్జ్ క్లోజ్ ఉంటుంది. నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు కూడా ఈ బ్రిడ్జ్ క్లోజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.